హాయ్ హలో నమస్తే, నేను మీ చెక్కుబాయ్. వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. ఈరోజు నేను 1944 రెస్టారెంట్లో ఉన్నా. ఇక్కడ వెజిటేరియన్ ఫుడ్ అమృతం లాగుంటుందంట, కిరాక్ అంటే కిరాక్ ఉంటుందంట. సో నేను ఆ ఫుడ్ తిని ఎలా ఉండుతారో చూసి మీ అందరు కూడా చూపిస్తా. లెట్స్ గో ఇన్. నాతో పాటు ఉన్నారు ఇక్కడ చెఫ్ కిషోర్ గారు. సో కిషోర్ భాయ్, ఆజ్ క్యా బనా రే హమారే ఆడియన్స్ కే లియే? కేసు కడీ. క్యాషు కడీ అచ్చా రేగా? ఎక్దమ్ బడియా రేగా సార్. ఎక్దమ్ బడియా రేగా? ఓఫో, ఆయన కడీ బడియా బడియా అంటున్నాడు. చలో పైనే ఏ క్యాషు కడీ కు జో జో చాయే ఏక్ బార్ ఇంగ్రీడియన్స్ దేఖ్ లెంగె. ఠీక్ హై. ఆల్ కాజు, కులెండర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ, బ్రౌన్ గ్రేవీ, వైట్ గ్రేవీ, చాప్ మసాలా, టొమాటో గ్రేవీ, ఏ హల్దీ పౌడర్, ఏ నమక్, ఏ జీరా పౌడర్, గరం మసాలా, మిర్చి పౌడర్, కిచెన్ కింగ్. అవి ప్రాసెస్ దేఖేంగే కైసా బనాతే? హా దేఖ్ లీజియే. హా ఠీక్ హై. చలో సో ఫస్ట్ క్యా కర్నా హై? ఆయిల్ డాల్నా. చలో డాల్ దీజియే. అవి పూరా అవి కర్రీ బనా దీజియే. ఆయిల్ ఓకే. కిత్నా ఆయిల్ హై వో? ఏ దో చమచ హై లగ్భగ్. హా సో ఆయిల్ డాల్నే కే బాద్ జీరా జాయేగా. ఓకే. कैशू करी मतलब चपाती में खा सकते हैं या राइस में खा सकते हैं? नहीं नहीं, चपाती में. चपाती में? रोटी में अच्छा रहेगा? अच्छा रहेगा. रोटी लो करी अदर पर डंटा तो दो. नेक्स्ट गार्लिक. ओके, चॉप्ड गार्लिक. ग्रीन चिल्ली. ये क्या चेफ? चॉप मसाला. क्या क्या रहेगा इसमें? ये ऑनियन, जिंजर, ग्रीन चिल्ली और टोमेटो. ओके. अभी ये क्या है? ये जा रहा है हल्दी पाउडर. हल्दी पाउडर ओके. पसपू. ओके. एक किचन की ఏంటది? కిచెన్ కింగ్. కిచెన్ కింగ్ ఓకే. ఏ జీరా పౌడర్. జీరా పౌడర్ ఓకే. ఏ హల్కా సా లైట్ టచ్ గరం మసాలా. గరం మసాలా ఓకే. క్యాషు మే హల్కా కై కుచ్ జాయేగా? క్యాషు మే అచ్చా గరం మసాలా ఇగో స్ట్రాంగ్ రహతా నా గరం మసాలా. అచ్చా 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 ఓకే. గరం మసాలా తక్కువ వేసుకోవాలి మనం, ఎందుకంటే ఈ క్యాషు కర్రీ కదా అని మనం క్యాషులో గరం మసాలా తింటే మళ్ళీ అది లోపల తేడా కొడుతుంది, ఎందుకంటే చాలా వేడి ఉంటుంది కదా గరం మసాలా. అది ఈ అప్నా జారా వైట్ గ్రేవీ. వైట్ గ్రేవీ ఓకే. ఏ ప్రీమిక్స్ రాయేగా ఆప్కే పాస్? ఓకే. క్యా క్యా రాయేగా ఇస్ గ్రేవీ మే? ఏ కాజు ఓర్ మగజ్ కా బంతా హై? కాజు ఓర్ మగజ్? సారీ మగజ్. మగజ్ బోలే తో? మగజ్ ఆతా హై ఓ हिंदी में बोलते हैं तरबूज के बीज. अच्छा तरबूज के बीज ओके. हाँ ओके. सो इधर प्रीमिक्स है ना? प्रीमिक्स लो काजू इनका मगत ये रोंडेट निकल भी पेस्ट चेस पे रखना ना मटर काजू करी की सेपरेट स्पेशल का मिल देगा रोना रेसिपी आन मटर. तो प्रीमिक्स है ये जारा सॉल्ट. सॉल्ट पिंच ऑफ सॉल्ट मैं टेस्ट को सम. ये अमूल फ्रेश क्रीम. ओह क्रीम भी जा रहा है इसमें. अरे यारो किशोर भाई, तुम काजू और तले ही नहीं यारो घी में, तुम पूरा करी बना दे रहे यार. हां सर. काजू तल के रहता है या खाली ऐसे ही रहता है? नहीं काजू तल के उबलता काजू. नहीं नहीं फ्राई काजू रहता है. फ्राई काजू रहता है? काजू को फ्राई करते फिर? हां ओके. ये अपना फ्राई काजू है. ओके दिस इज फ्राई काजू. ओके ये फ्राई काजू नहीं या करी लास्ट అంటే काजू ऑलरेडी कुक जस्ट పెట్టుకుంటాడు ఇల్లు. पूरा जाएगा हल्का देसी घी. अच्छा देसी घी ओके. ग्रेवी बहुत काजू रेट बाने काबट्टी फ्राई चेसिन काजू कदा. ये अपना ग्रीन कोलिएंडर, धनिया ओके, कोत्तिमीर yeah.
సో మొదలకైతే మన కర్రీ అయితే అయిపోయింది. సో పైనుంచి కాజు ఉప్పర్ చేదాలితే ఆ ఉప్పర్ చేయగ అచ్చా ఫ్రైడ్ కాజు కాజు కర్రీ అంటే కాజులతో వండుతారే అంటే కాజు పేస్ట్ తో వండారు యాక్చువల్లీ. సో ఇక్కడ పెట్టండి ఇంకా ఎత్తుకోవడం వేనా మస్తు గీవ్ అయింది ఫ్రెష్ క్రీమ్ అయింది కాజు పేస్ట్ అయింది రోటీలో ఈ కర్రీ అద్భుతంగా ఉంటుందంట. సూప్ ప్లేట్ లో ఇచ్చినట్టు ఇచ్చాడుగా మొత్తం దీన్ని సో మొత్తానికైతే క్యాష్యూ కర్రీ రెడీ అయిపోయింది. क्या है तुम इतना काजू डाले तो पहले मैं ऐसा हूँ अब तुम्हारे घर का हो जाता है. ये करी गए तो इसमें घी गया क्रीम गया काजू आ जा रहे क्या तो भी है ये इसको कैसा मतलब रोटी में का ना रोटी में रोटी में रोटी में रोटी में अच्छा रहेगा रोटी पराठा हाँ नान हाँ हाँ कोई भी चॉइस ओके सो टेस्ट चेप्ता अला उंटदा इदि सो मोत्तम कैते इदि डिश अदिरिपोयिंदि नाकैते चूडडानिकैते बागुंदि సో మొత్తానికైతే కాజు కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని కుల్చాతో తింటే అదిరిపోద్దంట చెప్పు చెప్పిండు. సో కుల్చాతో పాటు నేను ఇప్పుడు కాజు కర్రీ తింటా అద్ది. సో వచ్చేమ్మా పెట్టే. కాజు కర్రీ అంటే కాజు పేస్ట్ కాజులు మొత్తం ఇలా కాజులు నింపేసిండైనా క్రీము బటర్ అన్నీ ఓకే. సో మొత్తానికైతే ఇది కాజు కర్రీ అన్నమాట. సో చాలా కాజుస్ పోయినాయి యాక్చువల్లీ ఇలా. కొంచెం తీయగా కొంచెం కారం కారంగా బాగుంది. చిన్నపిల్లలకు పెడితే మంచి బలము అండ్ దాంతోపాటు మంచి ఖతర్నాక్ ఫ్లేవరు గంతులు వేసుకుంటే తింటారు పిల్లలు ఈ కర్రీ అయితే. చూద్దాం చపాతీలు ఎలా ఉంటారు. సో మొత్తానికైతే హరియాలీ కుల్చా మొత్తం ఇట్లా బటర్ వేసి పట్టుకొచ్చింది ఇగో ట్రై చేద్దాం. అది వెళ్ళిపోయింది పో మస్ట్ ట్రై ఇదైతే ఇక్కడ ఖతర్నాకుంది. సో ఈ డిష్ అయితే నేను కంప్లీట్ చేస్తా నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదాం చలో. సో కిషోర్ చెఫ్ జీ అభి క్యా బనా రే అభి బనా రే హమ్ లోగ్ లక్నోవి బిర్యానీ. బిర్యానీ అంటే దేక్షగా వాలి గారి తుమ్ క్యా ఇస్మే బనా రే బిర్యానీ. హా జీ దేక్షా నహీ చాహియే. నహీ ఉస్కా రైస్ పహలే రెడీ కర్తే హై. అచ్చా క్యా క్యా డాల్తే ఉస్మే జాతా హై సారే ఖడా మసాలా జాతా హై ఉస్కే బాద్ దేసీ ఘీ మే సాయి జీరా డాల్ కే దమ్ లగాతే మిల్క్ ఎల్క్ డాల్ కే. అచ్చా ఓకే రైస్ ఆల్రెడీ మీరు ఒకవేళ ముందే దమ్ చేసి పెట్టుకుంటే అన్ని మసాలాలు వేసి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా 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 అని టాస్ చేసి ఇచ్చేస్తే మీకు బిర్యానీ రెడీ అయిపోద్ది. అది అలాగే ఇప్పుడు చూద్దాం. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. గ్రీన్ పీస్ మిండి పత్త పనీర్ కాజు తందూరి మ్యారినేషన్ బరిస్తా జురియన్ ఆనియన్ లక్నోవి బిర్యానీ మసాలా డ్రై రోస్ పత్త చోప్ మసాలా టొమాటో గ్రేవీ. సో అవి ప్రాసెస్ మీద చెల్లి జాయింగే ఓకే. సో ఇంకా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్యా కర్నా అయితే ఫస్ట్ డాల్నా ఆయిల్ ఆయిల్ ఓకే. ఉస్కే బాద్ జాయేగా జీరా జీరా ఓకే. ఉస్కే బాద్ జాయేగా చాప్ గార్లిక్ చాప్ గార్లిక్. ఉస్కే బాద్ జాయేగా గ్రీన్ చిల్లీ చాప్ గ్రీన్ చిల్లీ చాప్ ఓకే. ఉస్కే బాద్ జాయేగా జురియన్ ఆనియన్ ఓకే ఆనియన్. उसके बाद ये टोस्ट होगा. పది నిమిషాల్లో బిర్యానీ రెడీ చేయడం ఎలా ఇలాగే చూస్తాం. इसके बाद थोड़ा सा चॉप जाएगा ये मसाला. इसके बाद जाएगा ये तंदूरी मैरिनेशन तंदूर मैरिनेशन रेड टोमेटो ग्रेवी టొమాటో గ్రేవీ. బిర్యానీలో టొమాటో గ్రేవీ ఏంటి రా అనుకుంటున్నారు కదా
చిన్నగా చెప్తా అలా ఉండవు. గ్రీన్ పీస్ ఓకే. వితౌట్ గ్రీన్ పీస్ దెర్ ఇస్ నో వెజిటేబుల్ బిర్యానీ యార్. దట్ టు విత్ లక్నవీ స్టైల్ అండ్ దిస్ ఇస్ పన్నీర్. పన్నీర్ పన్నీర్ రాస్తున్నాడు ఇప్పుడు. और इसमें जाएगा काजू. ओफो फ्राइड काजू. काजू पनीर ग्रीन पीस అంటే నాకు ఎంత ఇష్టమో అసలు. और उसके बाद ये टोस्ट होगा. ఇక్కడ బిర్యానీ కి కింద మన లేయర్ లో ఉంటుంది కదా మసాలా మసాలా ని. इसके बाद जाएगा ये लखनवी मसाला. लखनवी मसाला क्या क्या रहता है लखनवी मसाला में? इसमें सारे मसाले रहते हैं. रोज के पत्ते रहते हैं खड़े खड़े. रोज पत्ते अवनि रोज पेटल्स कनिपिस्तुंदा? रोज पेटल्स ओके. लखनवी मसाला दिस इज लखनवी मसाला. यस हां जी. सो दिस इज लखनवी मसाला. मार्केट में बाहर मिलता है ना ये? ये नहीं मिलता है, ये बनाना पड़ता है. बनाना पड़ता है ओके. मार्केट में बाहर दरकद है. आई एम सॉरी इफ यू वांट टू टेस्ट द डिश यू हैव टू कम हियर. सिंपल. I cannot tell. ये जा रहा salt. Salt okay. ये जा रहा red chilli powder हल्का. Red chilli powder okay. Coriander powder. Coriander powder. हल्का सा cream. Biryani लो cream आ. Oh no. जा रहा है दम राइस. ओके ఒక్క నిమిషం. ఇది దమ్ రైస్ నేను ఆల్్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాడు దమ్ చేసి. సో బాస్మతి బియ్యం చెఫ్ क्या क्या जाएगा इसमें? ये तो मेरे को ये चक्का जापत्री क्या बोलते हैं जापत्री जापत्री लॉ चक्का एंड ఇదిగోండి ఇది లవంగ్ ఇంకా బిర్యానీ మసాలా మొత్తం ఇందులో వేసి ఆయన వైట్ రైస్ ని दम राइस इसका दम राइस ये स्कूनर है ना. ओके सो दिस इज द राइस. और ये जाएगा राइस. अब इसको टॉस करते हो डायरेक्ट ये कुक ये इसको डायरेक्टली उसको मिक्स कर देते हो? ये अभी दम लगेगा इसमें. अभी फिर से दम लगेगा. ये दम लगने में कितना टाइम लगेगा? 2-3 मिनट लगेगा. 2-3 निमिषाल दम అయిపోతుందండి. ఇది హైలైట్ అసలు. ये जाएगा बरिस्ता. Yes, fried onions. इधर लेग पोते बिरयानी मज़ा ले. जरा हाथ छोड़ के डालो उसको. मेरे को बहुत पसंद है वो. जरा अच्छा डालो. मैं उसको अच्छा कहा था. ये जाएगा रोज़ फ्लावर. ओफो रोज फ्लावर्स. रोज पेटल्स उठता है दंडी. आदि ये जाएगा रोज वाटर. बिरयानी लो रोज वाटर अंटा. इधर हाइलाइट असल उद्यम्मा किनाल चिंदे. ये क्या होड़ा वाटर? What is this? केवड़ा वाटर. केवड़ा वाटर. నాకు తెలియదు केवड़ा वाटर అంటే ఏంటో చూద్దాం ఒకసారి. 1 సెకండ్ చెఫ్ ఇదర్ దిజే. దిస్ ఇస్ केवड़ा वाटर. ఇది केवड़ा वाटर. మీకు ఎక్కడ దొరికితే తీసుకోండి. ఈ రెసిపీ కావాలంటే చెఫ్. ఓరి ఏ जाएगा ग्रीन धनिया. ओके కొత్తిమీర. ఓరి ఏ जाएगा మెంతి పత్త. పుదీనా సోప్రో. और ये ऐसे स्टीम करना पड़ता है बराबर. ओके तुम आप ऐसा दम करते हो उसको? ओहो ये प्रोसेस ये बिरयानी మొత్తం అంత వేరేలా ఉంది. ఇది తిన్నాక చెప్తా నేను అసలు ఎలా ఉంటుందో. దమ్ చేసే ప్రాసెస్ చూస్తున్నారా మీరు? దమ్ రైస్ पहले रेडी मारना पड़ता है दम. ओके ओके. उसके बाद उसको मस्त खुला बर्तन में उसको राइस को अलग अलग निकालना पड़ता है. जब बिरयानी का जैसा वाटर आता है तो डाल के देते हैं. ओह ओके नाइस. और ये जाएगा बिरयानी हंडी में. इनका डायरेक्ट वो कुक हो गया अभी हंडी में डायरेक्ट. ओह नो रोंडो निशा लखनवी बिरयानी आई पी नहीं. और ये जाएगा ऐसे. फ्राई ओनियन. फ्राई ओनियन
ఓకే రోస్ పెటల్స్ ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ పైనుంచి గార్నిష్ కోసం ఆర్ ఉప్పర్ సే కాజు కాజు వావ్ మింట్ పత్తే మింట్ ఓకే సో దిస్ ఈస్ ఆర్ లక్నోవీ స్టైల్ వెజిటేబుల్ బిర్యానీ at 1944 restaurant arruppul undi kada tinteyem oddo neda tinestha chalo let's go so mottham gaithe iga biryani tineddam manamu so biryani kuda vachesindi so biryani ajabaya jeedipappu lesi idu kottam mottham variety recipe unadi chal 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 సో లక్నోవీ బిర్యానీ వెజిటేబుల్ లక్నోవీ బిర్యానీ కొంచెం అలాగే మెథడ్లో వేసింది నా ట్రై చేద్దాం ఇంకో పన్నీర్ ముక్కతో నైస్ తినాలి మస్ట్ ట్రై మేడం రెగ్యులర్గా మీరు తింటారు కదా బిర్యానీ ఆ బిర్యానీకి ఈ బిర్యానీ చాలా తేడా ఉంది ఆ ఫ్లేవరు ఆ అరోమా అది విడిపోయింది మెయిన్గా నీకు బిర్యానీ రైస్కి ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో అక్కడక్కడ టచ్ అయ్యి అక్కడక్కడ టచ్ అవ్వకుండా నీట్గా ఉంది అంటే ఒక మంచి తెలియని డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది సో ఇదైతే మస్ట్ ట్రై ఇక్కడ రైతా కూడా చెక్ చేద్దాం ఒకసారి పుల్ల పెరిగి ఏమైనా పెట్టిరేమో బాగుంది రైతా కూడా సో నాతో పాటు ఉన్నాడు ఇప్పుడు ఇదే రెస్టారెంట్ నుంచి ఇంకొక తాప సో तापा क्या बना के बता रहे हो हमारे ऑडियंस के लिए दाल मखनी कुलचे बना रहे हैं दाल मखनी ओके कुलचे दाल मखनी में कुलचा जाएगा या साथ में खाने के लिए जाएगा दाल मखनी स्टफिंग होके मैदा और अपना तंदूर के आटे में स्टफिंग करके फिर तंदूर में ओ मैं बोलता एम लेदु इप्पुडु मनमु कुलचालो स्टफिंग तिंटां कदा సో ఈయన మనకి దాల్ మఖనీతో స్టఫింగ్ చేస్తున్నాడు కుల్చా అద్దె అంతేనా ఎస్ ఓకే సో మొత్తానికి అయితే దాల్ మఖనీతో కుల్చా మనం తిన్నాం కానీ స్టఫ్డ్ దాల్ మఖనీ కుల్చా ఎలా ఉంటుంది నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మీరు ఎక్సైటెడా సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో ఇస్కే లియే పైలే క్యా కర్నా హై దాల్ మఖనీ బనానా హైనా ఓకే సో ఫస్ట్ మనం దాల్ మఖనీ చేసుకోవాలి సో దాల్ మఖనీకి లియే జో జో ఇంగ్రీడియంట్స్ చెయ్యే దేఖ్ లింగే ఓకే సో దాల్ మఖనీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూద్దాం గ్రీన్ చిల్లీ చాప్ దాల్ మఖనీ బాయిల్ జీరా పౌడర్ అమూల్ బటర్ రిఫైన్డ్ ఆయిల్ అమూల్ గ్రేడ్ చీజ్ ధనియా పౌడర్ పెరి పెరి పౌడర్ సాల్ట్ సూజీ మెహదా వాటర్ ఓకే అండ్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకే ఎస్ సో ఫస్ట్ ఏం చేయాలి ఆయిల్ ఓకే స్టార్ట్ ऑयल डाल रहे हैं ऑयल डाल दिए इसमें हम दाल मखनी डालेंगे सो मुंदु दाल मखनी हेल्पोतना करी हेल्पोतले हो गया दाल मखनी कुक हो गया क्या चीज किचन किंग ओके हल्का सा गरम मसाला ओके टेस्ट अनुसार सॉल्ट सॉल्ट कस्तूरी मेथी पाउडर ओके कस्तूरी मेथी पाउडर ओके अमूल बटर ओके बटर थोड़ा ग्रीन चिल्ली चॉप रेड चिल्ली पाउडर हल्का सा फिर से रेड चिल्ली पाउडर हल्का सा सो ఇంత దీని ఎట్టేసుకుందాం అంటే ఒక బౌల్ లోకి సో మన దాల్ మఖనీ రెగ్యులర్ ఏదైతే ఉంటుందో దాంట్లో లైట్గా ఫ్లేవర్లు యాడ్ చేసుకొని మనం పక్కకు పెట్టుకున్నాం సో దీంట్లోకి క్యాయ్ అమూల్ చీజ్
అమూల్ చీజ్. ఓకే ఇప్పుడు పైనుంచి మనం కొద్దిగా అమూల్ చీజ్ వేసుకుంటున్నాం. దాల్ మఖ్నీ అనే ఈ మ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ మ్యాటర్ని మనం కుల్చాలో స్టఫ్ చేసి తిన్నాం, ఎలా ఉండదో చూద్దాం. సో జయంగే తందూర్ కే బస్, ఎస్ లెట్స్ గో టు ద తందూర్. సో ఇంకా మనం తందూర్ దగ్గరికి వచ్చాం. సో ఇంకా దీంతో మనం కుల్చా చేసుకుందాం. సో కడతాయా ये स्टॉपिंग है कुलचा की. ओके सो मैदा ही करेगा ना ये? सूजी एंड मैदा आटा मिक्स. ओके बटर बटर. ओके दाल मखनी एंड अमूल चीज स्टॉपिंग. బయటకు వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద కుల్చా. అవి రెడీని గైస్, ఓకే రెడీ కరింగ్. సో ఇది జస్ట్ కుల్చా టాపింగ్ అన్నమాట. ఇది ఆపకా కుల్చా రోస్టెడ్ హోగే. ఓకే అమూల్ బటర్, బటర్ తో టాపింగ్. ఓకే అమూల్ బటర్, దిస్ ఇస్ పెరి పెరి పౌడర్ దాల్ మఖనీ బటర్ దాల్ మఖనీ కుల్చా. అండ్ దిస్ ఇస్ పెరి పెరి పౌడర్ పెరి పెరి. ఓకే దాల్ మఖనీలో పెరి పెరి వేసుకొని తింటాం ఫస్ట్ టైం. నేను కూడా ఎప్పుడు పెరి పెరిగా తిన్నా దాల్ మఖనీలో. ఈ రెసిపీ ఎలాగుంది బాబు మొత్తము? సెట్టింగ్ ఓకే జాయేగా. ఓకే సో అవి నెక్స్ట్ హమ్ సిల్వర్ ఆనియన్ కా ఇస్కా టాపింగ్ కరేంగే. ఓకే లెసన్ పే యే హే బీట్రూట్ వాటర్. బీట్రూట్ వాటర్ లో చిన్న స్ప్రింగ్ ఆనియన్ ని సిల్వర్ ఆనియన్. ఓకే సిల్వర్ ఆనియన్ yes. डेकोरेशन तो हिला के रख देना भाभी ने. अब हम यहाँ पे कुलचे रखेंगे. ये हो गया हमारे कुलचे. अब आएंगे यहाँ पे बीटरूट सॉस. बीटरूट सॉस ओके. बीटरूट सॉस अभी होने के बाद थोड़ा सा पेरी पेरी का टॉपिंग रहेगा. मल्ली पाई नुंची पेरी पेरी आ स्पाइसीनेस को सो हाँ बैलेंस जेड़न की सुपर ग्रिल लीफ रहेगा इसके. ये आपके दाल मखनी कुलचे रेडी हो गए. दिस इज द दाल मखनी कुलचे. పెరీ పెరీ బటరు దాల్ మఖనీ అందులో కుల్చా. నేనైతే ఎప్పుడు ట్రై చేయలే. నాకైతే ఈ డిష్ ఎప్పుడెప్పుడు ట్రై చేద్దామా అని ఉంది. సో ఇంకా లేట్ ఎందుకు, ఇమీడియట్గా ఈ డిష్ని ట్రై చేసేద్దాం చలో. సో మొత్తానికైతే వచ్చేసింది పెట్టేసేయి చలో. సో దిస్ ఈజ్ స్టఫ్డ్ దాల్ మఖనీ కుల్చా అనమాట. పైనుంచి చూసిరా బీట్రూట్ సాస్తోని దీన్ని డ్రెస్సింగ్ చేసిండు. మొత్తం బటర్లో ముంచి నాంచి దాని మీదకని పెరి పెరి వేసి మళ్ళా మీదకని పెరి పెరి వేసిండు. సో ఇది నార్మల్గా కూడా తినొచ్చు. అండ్ దాంతోపాటు నీకు కావాలంటే ఇట్లా మంచి ఒక బీట్రూట్ సాస్ ఇస్తాడు, దాంతో కూడా తినొచ్చు. నార్మల్గా ట్రై చేద్దాం ఒకసారి ఫ్లేవర్ ఎలా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఎప్పుడు ట్రై చేయలే, ఫస్ట్ టైం నేను కూడా తింటున్నా ఇది. సో లెట్స్ ట్రై దిస్. మనము చపాతీలో దాబాలో వెళ్ళినప్పుడు దాల్ మఖనీని అలా మనం రోటీలో పెట్టుకొని తింటుంటాం కదా, ఈ పెరి పెరి సాస్ వేసుకొని తింటుంటే ఉన్నది ఈ రాకుంది. బటర్ కొంచెం తక్కువైంది అంతే. బటర్ కొంచెం సెట్ ఉంటేలే అదిరిపోతుండే. మస్ట్ ఇస్తాయి ఇదైతే సీరియస్లీ. ఎందుకంటే ఆ ఫ్లేవరు అదిరిపోయింది.
సో చూసారా అండి, ఇది ఈరోజు ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంటే దాన్ని కీప్ వాచింగ్ ఏబిఎన్. దిస్ ఇస్ చెక్ బాయ్ సైనింగ్ ఆఫ్.